దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వానలతో షకర్పూర్, లక్ష్మీనగర్, మయూర్, విహార్ సహా పలు ప్రాంతాలలో మోకాల లోతు నీరు చేరింది. వీధులన్నీ చెరువులా కనిపించాయి. సబ్వేలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాగా మరో 2 రోజుల పాటు ఢిల్లీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కుంభవృష్టి బాణలతో రాష్ట్రంలో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు జనావాసాలను ముంచెత్తడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ఉధృతితో భారత్ నేపాల్ సరిహద్దుల్లోని కాళీ నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఉత్తరాఖండ్లో వర్షం కొండచర్యలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. యూపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోరఖ్పూర్, బహ్రాయిచ్, కొండా, బస్తీ, మహారాజ్ గంజ్, బలరాంపూర్, సరస్వతి, లఖింపూర్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు, లఖింపూర్ ఖేరిలోని 150 ఊర్లు నీట మునిగాయి. షాజహాన్ ఊర్లోని 30, బదౌన్లోని 70, బరేలీలోని 70, పీలిభీత్లోని మరో 222 పల్లెలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.